ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర గుంటూరు రోడ్ ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768142832186. సహకార రంగాన్ని బలోపేతం చేయడం కోసం చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్, పీడీసీసీ బ్యాంక్ ఇన్ఛార్జ్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని పీడీసీసీ బ్యాంక్ కార్యాలయంలో 71వ అఖిల భారత సహకార వారోత్సవాల కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని, వ్యవసాయ రంగంపై ఆధారపడినటువంటి అన్ని వర్గాలు ఒకరికొకరు సహకారం చేసుకుంటూ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం సహకార వ్యవస్థ ఏర్పడిందని చెప్పారు. జిల్లాలో ఒక పండుగ వాతావరణంలో వారం రోజుల పాటు సహకార వారోత్సవాలు జరగాలని, ప్రతి ఉద్యోగి ఒక ప్రాథమిక కేంద్రాన్ని దత్తత తీసుకుని ఉన్న లోపాలను సరిచేసి అభివృద్ధి దిశలో పనిచేయించే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు, సీఈఓ బిందు ప్రత్యూష, ఓఎస్డీ ఇందిరాదేవి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మరియు డీజీఎం, పీడీసీ బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ మార్పు అనేది మానవ సహజం. ఈ మార్పుని మనం అందరం తట్టుకోగలగాలి, మార్పుని స్వాగతించాలి. మార్పు ఎప్పుడైతే స్వాగతించమో అప్పుడు మన అభివృద్ధి అనేది ఆగిపోతుంది. అది వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా, దేశమైనా, ప్రపంచమైనా. సో మరి ఆ పోస్టల్ వ్యవస్థలో మార్పును వాళ్ళు స్వాగతించారు. వాళ్ళు కూడా ఫైనాన్స్కి వచ్చారు, బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చారు, ఇంకా లాజిస్టిక్ దీంట్లోకి వచ్చారు. ఇట్లా వాళ్ళు కూడా మార్పు వస్తూ వాళ్ళ వ్యవస్థని పటిష్టం చేసుకుని ముందుకు సాగడానికి వెళ్తున్నారు. మనకు కూడా లెండింగ్, బోరోయింగ్ నుంచి మనం కూడా ఇతరత్ర ఫైనాన్షియల్ వీటికి మనం కూడా నడిచి మనం కూడా చాలా యాక్టివిటీ చేస్తున్నాము. అయితే సమస్యలు అనేవి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉంటాయి. కుటుంబంలో అయినా, వ్యక్తులు అయినా, వ్యవస్థలో అయినా, అవన్నీ మనము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. సో ఇప్పుడు చాలా సభ్యులు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మన సీఈఓ గారు చెప్పినట్టు ఇది నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఇవన్నీ విషయాలు మేము పెట్టాలి. ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ సంబడీ ఈజ్ నోటింగ్ ఆల్ ద పాయింట్స్. సో ఏదైతే ఇప్పుడు ఒక వ్యవస్థ, ఒక పిఏ ప్యాక్, ఒక తీసుకోవడం అడాప్షన్ అనేది కంపల్సరిగా అది డెసిగ్నేటెడ్గా ఇచ్చేస్తాను నేను. నెక్స్ట్ రెండోది కొన్ని మార్పులు కూడా చేస్తున్నాం, దయచేసి మన స్టాఫ్ అందరు కూడా సహకరిస్తారని నేను ఆశతో ఉన్నాను. సో ఆ మార్పులు నిన్ననే నేను కొన్ని ఇవి కూడా చేయడం జరిగింది. సో మరి ఈ ఎంప్లాయీస్ అందరు కూడా మన వ్యవస్థ బాగుంటేనే మనం అందరం ఉంటాం, అదొకటి మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో వ్యవస్థని కబలించే శక్తులు, కబలించే ఇవి ఇప్పుడు కూడా మనము ఆదిలోనే తుంచివేయాలి. అవి సిస్టంలో, ప్రతి సిస్టంలో అవి ఉంటాయి. సో ఇది ఫుల్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు కాబట్టి ఆ వ్యవస్థను ఎప్పుడు మనం కన్నతల్లిగా కాపాడుకోవాలి. ఆ చెట్టు కింద చెట్టు భద్రంగా ఉంటే చెట్టుకి నీడని మనం అందరం ఉండగలం. సో అదొకటి. రెండోది ప్రొఫెషనలిజం. సో మీరందరూ చాలా ప్రొఫెషనలిజంగా ఉన్నారని ఇప్పుడే ఎల్డీఎం గారు కూడా చెప్పారు ఆయన అనుభవంతో. అంటే ఆయన ఒక బ్యాంకింగ్ వ్యక్తి చెప్పడం అనేది వెరీ గ్రేట్ థింగ్. ఆ ప్రొఫెషనలిజం మీ అందరూ ఇంకా ఆ ప్రొఫెషనలిజాన్ని ఇది చేసుకొని వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం కూడా మారి మీ తాలూకా కాంట్రిబ్యూషన్ ఏదో ఒక రకంగా మనము కాంట్రిబ్యూట్ చేయగలిగితే మనం ఎంతో సేవ చేసినట్టు అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్
పబ్లిక్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఇన్ ద సొసైటీ, ఈ సహకార వ్యవస్థ. సో ఇప్పుడే 350,000 మంది సభ్యులు ఉన్నారు, ఒక 50,000 పైచిలకు యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. పబ్లిక్తో నిరంతరం మనము ఇది చేసే వ్యవస్థ ఇది, ఏదో 4 గోడల మధ్య కూర్చొని మనం చేసే కార్యక్రమాలు అయితే కావు ఇవి. కాబట్టి వాళ్ళ దీంతో మన తాలూకా ఆ ర్యాపో తర్వాత మన తాలూకా ఇది పెంపొందించుకోవాలి. సో ఆ విధంగా మరి మీ అందరూ ఇది చేస్తారని నేను కోరుకుంటున్నాను. మరి డీసీఓ గారు చెప్పినట్టు ఈ 5 రోజులు ఈ వారం రోజులు కూడా ఇదంతా కూడా పండగ వాతావరణంలో మనము ఇది నిర్వహించుకొని కొన్ని వర్క్షాప్లు కూడా అవసరమైతే పెట్టుకొని మనము ముందుకు వెళ్ళాలి. దీని మీద అవగాహన కూడా చేయాలి, ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి. ప్రతి ప్యాకేజ్ కూడా అంటే నేనేమంటానంటే ఈ 5 రోజులు 6 రోజులు ఇచ్చారు 7 రోజులు ఈ ప్యాక్స్లో ఈ కార్యక్రమాలు మీరు ఈరోజు చెయ్యాలి అనేది ఒకటి ఒక యాక్షన్ ప్లాన్. ఈరోజు అట్లాగే ఒక బర్త్ సర్టిఫికెట్, ఒక డెత్ సర్టిఫికెట్, ఒక ఫోన్ బిల్, ఎక్కడికెక్కడికో వెళ్ళి మనం అఫ్కోర్స్ మన ఫోన్లో ఫోన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తున్నాం, బట్ స్టిల్